నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఏలూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం వద్ద అధికారి ఎం రామారావుకు వింతి పత్రం ఇచ్చినట్లు సంఘ రాష్ట్ర నాయకుడు ఇంటి వీరన్న తెలిపారు. నెలకు 3,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డుకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు, పంపన సత్యనారాయణ, వెన్నా నాగేశ్వరరావు, బొల్లాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘంలో క్రెడిట్ సొసైటీలో చేరిన వారికి షేర్ సర్టిఫికెట్లు వచ్చినట్లు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డిఎల్ఓ సురంపుడి కామేష్ తెలిపారు. తణుకు నిడదవోలు నియోజకవర్గంలోని గుర్తింపు కార్డులు బుధవారం సాయంత్రం 4 గంటలకు పొందాలని కోరారు. తణుకు పురపాలక సంఘ అత్యవసర సమావేశం బుధవారం ఉదయం 11:30 జరుగుతుందని కౌన్సిల్ చైర్మన్ పరమ వెంకటబాబు తెలిపారు. కౌన్సిల్ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. తణుకు మండల పరిషత్ సర్వసభ సమావేశం ఈ నెల 12 మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని ఎంపీడీఓ జి రమణ తెలిపారు. ఎంపీటీసీలు అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు. పెనుమంటల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నర్సాపురం ఎంపీ గోకరాజ్ గంగరాజు సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఆశ్రమ ఆసుపత్రి వారు నిర్వహించారు. 225 మంది రోగులు పరీక్షించారు. లైలా గంగరాజు సేవా సమితి వారు మందులు అందజేశారు. సర్పంచ్ దట్ల రంగావతి, బీజేపీ నాయకుడు నాని తాతాజీ, ఉన్నమట్ల కప్పల్ది, కొవ్వూరు రామకృష్ణారెడ్డి, హెచ్ఎంకే సునారాయణరావు, గంట హనుమంతరావు, వీరివరి కొండరావు తదితరులు పాల్గొన్నారు. పెనుమంట ఆరోగ్య కేంద్రంలో 3 నెలల్లో 43 ప్రసవాలు చేసి ఆరోగ్య కేంద్రం రికార్డు నెలకొల్పిందని అభివృద్ధి కమిటీ చైర్మన్ కరి సుబ్బారెడ్డి డాక్టర్ వి లక్ష్మి తెలిపారు. గత వార్షిక సంవత్సరంలో 100కు పైగా ప్రసవాలు చేయించి 3 నెలల్లో అత్యధిక ప్రసవాలు చేయించినట్లు తెలిపారు. చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను అక్రమ గృహ నిర్బంధం చేయడం తగదని పెనుమంటల బీజేపీ నాయకులు ఉన్నమట్ల కప్పర్ది, నాగసుబ్బారావు, హనుమంతరావు, రామకృష్ణారెడ్డి, కొండలరావు తెలిపారు. నియోజకవర్గ కేంద్రం నర్సాపురం మండలం సరిపల్లి గ్రామంలో మంగళవారం రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని 3,20,00,000 రూపాయలతో నిర్మించిన ఆర్ఎంపీ రహదారులను వారు ప్రారంభించారు. అనంతరం 3,50,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకు తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మాధవ నాయుడు ప్రణాళికతో కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్షం పడకుండా ఉంటది. ముఖ్యంగా ఈ రోజున చాలా సంతోషం. నరసాపురం కాన్స్టిట్యూన్సీ సరిపిల్ల గ్రామంలో మరి ఈ రోజున మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, అలాగే అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ గారు కానీ, ఎంపీపీ గారు, మండల నాయకత్వం, ప్రతి ఒక్కరు సమక్షంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. ఈ రోజున ఎంత పెద్ద ఎత్తున, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్ గల పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. ఎందుకంటే వర్షం అయినా ఎండైనా సరే లెక్క చేయకుండా ఈ రోజున ఎంతోమంది కార్యకర్తలు, అభిమానులకి, ప్రస్తవారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ రోజున ఈ సర్పంచ్ గ్రామం ఇచ్చేసినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ఎప్పుడు మేము మర్చిపోలేంది. అందరికీ మీరు చూపించిన అభిమానం, మీరు పలికిన స్వాగతానికి, ముఖ్యంగా ఇక్కడ గతంలో మాజీ సర్పంచ్గా చేసిన ప్రతాప్ నాయుడు గారు, అందరూ చెప్తున్నారు ఆయన గురించి. ఇక్కడ ఉన్న నానిగారు కానీ, ఇంకో చాలామంది పెద్దవాళ్ళ పేర్లు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఈ ఊరు కోసం, ఈ ఊరి అభివృద్ధి కోసం అందరూ కూడా తాపత్రయపడి. స్వామినాథం కమిషన్ ఆధారంగా రైతులకు మద్దతు ధర ప్రకటించినప్పుడే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు, రైతు కార్యాచరణ సమితి సభ్యులు ఎర్ర నారాయణ స్వామి అన్నారు. మంగళవారం భీమవరంలో రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధాన్యం బస్తాకు కేంద్రం ప్రకటించిన ధర రైతులకు అనుకూలంగా లేదని అన్నారు. ప్రభుత్వాలు పంటకారుల ఆధునీకరణపై దృష్టి సారించి రైతులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధికార ప్రతినిధి ఎంవి సునారాయణ రాజు, సభ్యులు కరదిండి గోపాలకృష్ణరాజు, పాతపాటి మురళీ రామరాజు, మంత్రి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా వరి పంటకి కేవలం క్వింటాల్కి 2,000 రూపాయలే పెంచారు. రైతాంగం అంతా కూడా
వ్యవసాయ ఖర్చులు ఎక్కువైపోవటం వల్ల గిట్టుబాటు కాక రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్న సంగతి మన అందరికీ తెలుసు. ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషను ఆ సూచన ప్రకారం మరి చేయాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా రైతాంగాలు చెప్పినా దేశవ్యాప్తంగా ఎన్ని చెప్పినా కానీ అసలు స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫార్సులే పనిచేయకుండా మరి అందులో ఉదాహరణకి వరికి కేవలం క్వింటాల్కి 200 రూపాయలు పెంచడంటే కంటి దొరుకుతుంది కదా. రైతులంతా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఇదే కాకుండా కేవలం కురిసిన అధిక వర్షాల వల్ల డెల్టాలోని ఈ సంవత్సరం వేసవి కాలంలో ఆధునీకరణ పంట కాలువలు కానీ మురికి కాలువలు కానీ పనులు ఏమాత్రం అసలు ఏం చేయలేకపోవటం వల్ల మురికి కాలువలన్నీ కూడా మూసుకుపోయినాయి. మరి అండలు ఇరిగిపోవటం కానీ గుర్రపుటెక్క నాచు ఎంత పెరిగిపోవటం కానీ వీటి వల్ల నారుమళ్ళు మరి జూన్ 1వ తారీఖునేమో కాలం తీసినా కానీ రైతులు ఎవరూ కూడా మరి గిట్టుబాటు కాని పరిస్థితుల్లోని మరి ఇటీవలనే ఆకుమళ్ళు వేయటం జరిగింది. మరి ఈ ఆకుమలు అన్నీ కూడా శుభ్రంగా మురిగిపోవటం వల్ల చాలా నష్టానికి గురవుతారు. ఏపీ ఎంఎస్ఓ అండ్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం జీవో 15 రద్దు చేయాలని భీమవరం పట్టణ మండల కేబుల్ ఆపరేటర్లు మంగళవారం డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ తహసీల్దార్కు వింత పత్రాలు అందించారు. ఒక్కో కరెంటు పోల్పై ప్రభుత్వం పట్టణంలో 50 రూపాయలు గ్రామాల్లో 35 రూపాయలు విధించిన ట్యాక్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టెక్నికల్గా వచ్చిన మార్పుకు జీఎస్టీ పేచానల్స్ రేట్లు పెరిగి కేబుల్ సెట్ చేయడంలో ఆపరేటర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరోక్షంగా వినియోగదారులకు నెలసరి రేట్లు పెరిగేలాగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు చీడీ నాగేశ్వరరావు, బోనం శ్రీను, మెహర్ మాణిక్యం, వెంకటరత్నం, ప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం మండలం భీమవరం పట్టణ కేబుల్ ఆపరేటర్లు అందరం కలిసి ప్రభుత్వం పోల్ ట్యాక్స్ నిమిత్తం జీవో నెంబర్ 15 రిలీజ్ చేసింది. 11వ తారీఖు లోపు పోల్ ట్యాక్స్ అనేది ప్రవేశపెట్టి ప్రతి ఆపరేటర్ మీద రూరల్ ఆపరేటర్ అయితే 8,000 నుంచి 10,000 రూపాయలు, పట్టణ ఆపరేటర్ అయితే నెలకి 20,000 నుంచి 25,000 రూపాయలు నెలకి భారం పడుతుంది. ఈ భారం పరోక్షంగా వినియోగదారులపైనే అది పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క జీవో జారీ చేసిన 15 నెంబర్ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ గారికి, భీమవరం తహసీల్దారి వారి గారికి వినతిపత్రాలు అందజేస్తున్నాం. మేమంతా కూడా స్వయం ఉపాధి పొందుతూ మా అంతటా మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్వయంగా పెట్టుబడులు పెట్టుకుంటూ మేము ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ కూడా రాజకీయ నాయకులకు అలాగే గవర్నమెంట్ యొక్క కార్యక్రమాలకు ఇతరకి కూడా ప్రజలకు మధ్య ఉన్న ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఆ యొక్క ప్రసారాలను మేము నెట్వర్క్ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల యొక్క కార్యక్రమాలు కానీ రాజకీయ నాయకుల యొక్క కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మా ప్రసార మాధ్యమాల ద్వారా వినియోగదారులకు చేరేలా మేము సేవ చేస్తున్నాం. లాభాపేక్ష లేకుండా నిజమైన సేవా దృక్పథంతో కొంతమందితో ఉపాధి కల్పిస్తూ మేము ఉపాధి పొందుతూ ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం మీద ఆధారపడకుండా చేస్తూ ఉన్న ఈ టైంలో మాకు జీఎస్టీ అనేది ఒక పెనుభారం అయింది. దాంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పోల్ ట్యాక్స్ అనేది ప్రవేశపెట్టి మరింత భారం మా మీద పడేటట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి దయచేసి వినియోగదారులందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని ఈ జారీ చేసిన గవర్నమెంట్ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఇలా నిర్వాత్రం అందజేశాం. కాబట్టి వినియోగదారులందరూ కూడా దయచేసి మా యొక్క కార్యక్రమాలకి మీ ఒక్కరు ప్రతి ఒక్క సహాయం చేస్తూ ప్రతి ఒక్కరూ సహకరించవలసిందని కోరుతున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 7 లక్షల రూపాయల చెక్కులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
పేదవానికి మెరుగైన వైద్య సహాయం అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. పీకన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాసిపేట మండలం పసుపల్లి గ్రామంలోని రెడ్డివారిపాలెంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన కుడుపూడి సచివతి నివసించే ఈ తాటాకిల్లు విద్యుత్ ఘాతం వల్ల అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ మేరకు దీంట్లో నివసించే రెండు కుటుంబాలు నిరాశ్రయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు మంటను అదుపులో చేశారు. రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 100,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ముమ్మిడివరం మండలం అనాథవరం ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు అభినందించారు. ఈ మేరకు అమలాపురానికి చెందిన సంఘ సేవకురాలు బి రాధమ్మ విద్యార్థులకు నగదు జ్ఞాపికను అందజేశారు. అలాగే పాఠశాల గదులలో వర్షం కురుస్తుండటంతో తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి బలకాలు అందజేశారు. విద్యా కమిటీ చైర్మన్ సత్తల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు జి సూర్యప్రకాశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హిందువులకు ఆదర్శ పురుషుడైన శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తదితరులను ఖండిస్తూ హిందూ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మిడివరంలో నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఐపోలవరం మండలం మురుమూలలోని 216 జాతీయ రహదారిపై హిందువులు పెద్దలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్స జగదీష్, బమిడిపాటి కృష్ణమూర్తి, సాయి రామచంద్రరాజు, ఉందుతి ఏడుకొండలు, ధర్మాడి రాంబాబు తదితరులు ఉన్నారు. ఈనాటి బంగారు మాట: పువ్వులోని సువాసన, మనిషిలోని ప్రతిభ ఎంత దాచినా దాగవు. జవహర్లాల్ నెహ్రూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.